తిరిగి వార్తలకు స్వాగతం. బుచ్చి మండలం వవ్వేరు శివాలయం ప్రాంగణంలో గల త్రిపురాంతక స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బుచ్చి మండలం వవ్వేరు శివాలయం ప్రాంగణంలో గల త్రిపురాంతక స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు సుందరరాజశర్మ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆలయ చైర్మన్ సురేష్ ఉత్సవ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. బుచ్చిపట్టణం ఆర్యవైశ్య మహాలక్ష్మి ఆలయంలో దసరా ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బుచ్చిపట్టణం ఆర్యవైశ్య మహాలక్ష్మి ఆలయంలో దసరా ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతి అలంకారంలో పూజలందుకున్నారు. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ వేణుగోపాల్ ఉత్సవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తీవ్రం చేశారు. బుచ్చి దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవావరణ అభిషేకం, పూజా కార్యక్రమాలు అమ్మవారికి జరిపించారు. బుచ్చి దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవావరణ అభిషేకం, హోమం, పూజా కార్యక్రమాలు అమ్మవారికి జరిపించారు. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ తిరుపతిరాజు, రంగనాథం, అశోక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దుత్తలూరులో దసరా ఉత్సవాలు సరదాగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు ఘనంగా నిర్వహించారు. దుత్తలూరులో దసరా ఉత్సవాలు సరదాగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు ఘనంగా నిర్వహించారు. బిందెలలో మంచినీరు తీసుకుని మహిళలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఘటాభిషేకం నిర్వహించారు. గ్రామదేవత అయిన శ్రీ పతీతమ్మ గుడి వద్ద కూడా ఘటాభిషేకం జరిపారు. ఘటాభిషేకం జరిపిస్తే వర్షాలు కురుస్తాయని భక్తులు తెలిపారు. ఘటాభిషేకం ఎందుకు చేసుకుంటామంటే, దుత్తలూరు గ్రామంలో సుమారు 10-20 సంవత్సరాల నుంచి వర్షాలు కానీ పాడి పంట ఇటువంటివి లేవు. అటువంటి వర్షాలు కురవాలని, చెరువు నిండాలని ఇటువంటి ఆదివారి అమ్మవారికి మొక్కుకుంటూ భక్తులందరూ కూడా ఇంటి దగ్గర నుంచి అలా ఒక బిందెను తెచ్చుకొని ఇక్కడ కలిసి స్థాపన చేసుకుని అమ్మవారికి బిందెలతో అభిషేకం చేసుకున్నారు. ఇందువల్ల దుత్తలూరు గ్రామంలో పాడి పంట వర్షం బాగా పడుతుంది. మరియు అన్నానికి కానీ, తిండికి కానీ, ధనానికి కానీ ఇటువంటి లోటు లేకం జరుగుతుంది. కొడవలూరులో వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు భక్తులకు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చి కటాక్షించారు. భక్తులు అమ్మవారిని సేవించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొడవలూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులను కటాక్షించారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో కొలువుదీరగా భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు ఆలయ అర్చకులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు ప్రసన్నమయ్యారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో వెలసిన శ్రీ ఆదిపరాశక్తి సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి కొలువుదీర్చగా భక్తులు దర్శించుకున్నారు. పల్లకి సేవ నిర్వహించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సేవించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. విడవలూరులోని శ్రీ అంకమ్మ పరమేశ్వరి దేవస్థానంలో మూల విరాట్కి కరెన్సీ నోట్లతో అలంకరించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. అమ్మవారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విడవలూరు గ్రామశక్తి శ్రీ అంకమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రానందంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరించారు. వివిధ రకాల కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిరుల తల్లిని సేవించుకున్న భక్తులు ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీసూక్తం పఠించి అమ్మవారి కటాక్షం పొందారు. తీర్థ ప్రసాదాలను పంచిపెట్టగా వినియోగించుకున్నారు.
ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాపూర్ మండలం పెంచలకోనలోని పెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదిలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వివిధ రకాల ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వప్న తిరుమంజనం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మూలా నక్షత్రం సందర్భంగా నాయుడుపేటలోని పలు దేవాలయాల్లో సామూహిక కుంకుమ పూజలు, అమ్మవారికి సరస్వతి అలంకరణ చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయుడుపేటలోని బేరుపేటలో మహాలక్ష్మమ్మ అమ్మవారు, మూకాంబిక వీధిలోని మూకాంబిక అమ్మవారు, శివాలయం వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, గడియారం సెంటర్లోని పోలేరమ్మ అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరణ చేసి పూజలు చేశారు. నెల్లూరు దర్గామిట్టిలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళికాదేవి అలంకారంలో భయంకర మూర్తిగా దర్శనమిచ్చారు. నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళికాదేవి అలంకారంలో శత్రుభయంకర మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి చెన్నారెడ్డి శిరీష, సతీష్ కుమార్ రెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. వేదమంత్రాలతో ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక నవావరణ పూజలు ఘనంగా జరిగాయి. సంపుటీకరణ, చండీహోమం ఘనంగా సాగింది. భక్తులకు ఎటువంటి ఇక్కట్లు కలగకుండా ఆలయ ఈవో కోదండరామిరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం పర్యవేక్షించారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.